సర్జరీ లేకుండా మోకాలు వెన్నునొప్పికి చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ కావేరి జల జగడ మాగడం లేదు తమిళనాడుకు కావేరి నది జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో బంద్ నిర్వహించారు కన్నడ సంఘాల ఆందోళనతో రవాణా వ్యవస్థ ఆగిపోయింది తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి శుక్రవారం ఏకంగా రాష్ట్ర బంద్ పాటించి నిరసన తెలిపారు తెల్లవారుజాము నుంచే నిరసనకారులు రోడ్లకి ఆందోళనలు చేపట్టడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది విద్యా సంస్థలు మూతపడ్డాయి బస్సులు రైళ్ల రాకపోకలని అడ్డుకున్నారు బంద్ ఎఫెక్ట్ విమాన సర్వీసులపైనా కనిపించింది బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏకంగా నలభై నాలుగు సర్వీసులు రద్దయ్యాయి రోడ్డుపై బైఠాయించిన వారిని బలవంతంగా అరెస్టు చేశారు పోలీసులు తెరిచిన దుకాణాలు వాణిజ్య సంస్థలను ఆందోళనకారులు మూసివేయించే ప్రయత్నం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది వందలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కావేరీ వివాదం తరుణంలో గతంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు ప్రభుత్వ ఆఫీసులు కేఆర్ఎస్ ఆనకట్ట పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో భద్రతను రెట్టింపు చేశారు మరోవైపు హీరో సిద్ధార్థు ప్రెస్మీట్ ను కన్నడ సంఘాలు అడ్డుకోవడం వివాదంగా మారింది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కర్ణాటక ప్రజల తరఫున హీరో సిద్ధార్థుకు క్షమాపణలు చెప్పారు దీనిపై ప్రకాశ్ రాజుకుళ స్పందించారు ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదన్నారా ఆయన సిద్ధార్థను అవమానించడం చాలా బాధను కలిగించిందని ఇలాంటి సంఘటన మళ్లీ రిపీట్ కావద్దన్నారు శివరాజ్ కుమార్